నమస్తే, కాయ్ భక్తి టీవీకి స్వాగతం, సుస్వాగతం. శివుణ్ణి పూజించే భక్తులంతా సోమవారం రోజున ప్రత్యేక పూజలు నిర్వహించడం సహజం. ఆ రోజునే ఉపవాసం ఉంటారు చాలామంది. ఎందుకని అంటే సోముడు అంటే చంద్రుడు. మనకు ఉన్న వారాల పేర్లన్నీ గ్రహాలను అనుసరించి వచ్చాయి. చంద్రుని వారం సోమవారం. చంద్రుణ్ణి ధరించిన వాడు శివుడు. చంద్రుడే సోముడు కనుక శివుని సోమశేఖరుడని పిలుస్తారు. చంద్రునికి ప్రత్యేకించి ఆలయం లేనందున శివుణ్ణి ఆరాధించడం ఆనవాయితీగా వస్తోంది. అంతేకాదు, సోమ అనే శబ్దాన్ని సా ప్లస్ ఉమా అని విడగొడితే ఉమాసహితుడు అనే అర్థం వస్తుంది. ఉమాసహితుడైన వాడు అంటే పార్వతీపతి ఎవరు? శివుడే కదా. ఆ విధంగా సోమవారం శివునికి ప్రత్యేక దినంగా రూపాంతరం చెందింది. స్కాంద పురాణంలో సోమవార వ్రత మహిమ ఉంది. ఆ రోజు శివుడు ఉమాసహితుడై భక్తులను అనుగ్రహిస్తాడు. సోముడంటే కుబేరుడు అనే అర్థం కూడా ఉంది. ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్, ఈశ్వరుడు ఐశ్వర్యదాయకుడు. శివుణ్ణి ఆరాధించిన కుబేరుడు ఐశ్వర్యవంతుడైన రోజు కనుక ఈ రోజును సోమవారం అని పిలుస్తారని పెద్దలు చెప్పారు. స్కాంద పురాణం సోమవార వ్రతం వైశిష్ట్యాన్ని చెబుతూ అందుకు ఉదాహరణగా చంద్రాంగదుని కథ చెప్పింది. నలదమయంతుల మనవుడు చంద్రాంగదుడు. అతడు చిత్రకర్మ కుమార్తె సీమంతిని వివాహమాడి కొంతకాలం మామగారింట్లో సుఖంగా గడిపాడు. ఓ రోజు యమునా నదిలో మిత్రులతో నౌకా విహారం చేస్తూ పెద్ద గాలికి నౌక తిరగబడగా నీటిపాలయ్యాడు. అప్పుడు మైత్రేయి అనే మునిపత్ని సీమంతినికి ధైర్యం చెప్పి పరమశివునికి ఇష్టమైన సోమవార వ్రతం చేయమని ప్రోత్సహించింది. ఆమె వ్రతం ఆరంభించింది. నౌకా ప్రమాదంలో నీళ్లలో పడిన చంద్రాంగదుడు అట్టడుగున ఉండే నాగలోకంలోకి చేరాడు. అక్కడ నాగరాజైన తక్షకుడు చంద్రాంగదుని వినయ విధేయతలకు మెచ్చి కానుకలిచ్చి నాగకన్యలతో పాటు ఒక నాగ యువకుణ్ణి తోడిచ్చి సాగనంపాడు. అప్పటికే భూలోకంలో 3 ఏళ్ళు గడిచిపోయాయి. అతని రాజ్యాన్ని శత్రువులు ఆక్రమించారు. భార్య వ్రతదీక్షలో ఉంది. పరిస్థితిని గమనించిన చంద్రాంగదుడు శత్రువులను జయించి రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలించాడు. పరమశివునికి ప్రీతికరమైన సోమవార వ్రతాన్ని కార్తీక సోమవారాల్లో చేస్తే సత్ఫలితాన్ని ఇస్తుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి డైలీ అప్డేట్స్ కోసం ప్రక్కనే ఉండే బెల్ సింబల్ని ప్రెస్ చేయండి.